గుర్తుండాలి. ఇది హిచ్కాక్ వన్ ఆర్ టూ మంత్స్ లో వస్తుంది సార్. మొత్తం ఆయన 54 మూవీస్ మీద యూట్యూబ్ వచ్చాక ఇట్లా యాభై ఉన్నాయి మరి ఇంకా ఫ్యాక్స్ కి విద్యుత్కి తేడా లేదు బుక్స్ చాలా సేఫ్ రికార్డెడ్ లక్కీ బుక్ రాసేటానికి కైగా చేసిన గారు అంతా మట్టివి సార్ చేతితో తిప్పుకునే అంటే ఎల్పి రికార్డు కాకుండా అదే వచ్చో సార్ చూడాలి అంటే ఆయన రిలీజ్ గారి సినిమా సింహనాథం ఎల్పి రికార్డ్ జీ విట్లాచారి రాసిన ముందు రాసిన పుస్తకాలు కూడా చదివాను నేను. నాకు చాలా సంవత్సరాలకు పరిచయం అయిన అండ్ విట్లాచారి అంటే తెలుగు మాస్ సినిమాకి నాకు తెలిసి ఫస్ట్ ఫాదర్ ఆఫ్ తెలుగు మాస్ సినిమాగా చెప్పుకోవచ్చు యాక్చువల్గా. సో ఇప్పుడు మనం చూస్తున్న చాలా విఎఫ్ఎక్స్ ఫిల్మ్స్ని వాటిని అన్నిటికీ కూడా వెరీ బిగినింగ్ డేస్లో చాలా అడ్వెంచరస్గా సినిమాని అప్రోచ్ అయిన ఒక గొప్ప టెక్నీషియన్గా చూస్తాను నేను ఆయన్ని. అండ్ ఆయన సక్సెస్ రేషియో కానీ ఆయన తాలూకు రీచ్ కానీ ఆయన పాపులారిటీ కానీ అన్మ్యాచబుల్. అలాంటి విట్లాచారి గురించి నిజంగా అంటే ఇప్పుడున్న తరానికి చాలామందికి తెలియదు. ఆయన సినిమాలు వాటిని యూట్యూబ్లో చూడటం లేదంటే పాత సినిమాలు ప్రసారం చేసే ఛానల్స్లో చూడటం తప్ప. సో ఆయన తాలూకు జీవితాన్ని ఆయన తాలూకు ప్రస్థానాన్ని జనం ముందు తీసుకురావాలనేటువంటి ప్రయత్నాన్ని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ పులవించి నారాయణ గారు అండ్ రవి గారు, నైస్ మీటింగ్ యూ పబ్లిషర్ గారు, మీకు కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీ అందరు కూడా ఇవి యాక్చువల్గా లాభసాటి వ్యవహారాలు కాదు కానీ అంటే సినిమా మీద మీకున్న ఇష్టాన్ని తెలియజేసేవి. సో అందుకని బేసిక్గా పుస్తకాలంటే అభిమానించే వ్యక్తిగా నేను ఇలాంటి ప్రయత్నాలు బాగుండాలని యాక్చువల్గా పుస్తకాలు చదివే హ్యాబిట్ ఇంకా జనాల్లో బాగా పెరగాలని. మనం బేసిక్గా మన హిస్టరీని మనం రికార్డ్ చేయటం అనేది కొంచెం మన వాళ్ళకి తక్కువ. అందులో ఎస్పెషల్లీ తెలుగు సినిమా గురించి ఉన్న హిస్టరీ చాలా తక్కువ ఉంది మన దగ్గర. సో ఇంకా ఎక్కువ బుక్స్ రాయాలి. మీకు ఆ శక్తి ఆసక్తి రెండు ఉన్నాయి కాబట్టి దాన్ని మీరు కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, నమస్తే.